దేవుని పరిశుద్ధ నామమున స్తోత్రములు. కూడి వచ్చిన మీ అందరికీ నవందనములు. ఇది నెహెమ్యా గ్రంథము 6వ అధ్యాయము మొదటి వచనాన్ని మొదటి భాగం మాత్రం చదువుకుందామని. నేను ఇంకనూ గుమ్మములకు తలుపులు నిలపక ముందుగా దానిలో బీటలు లేకుండా సంపూర్ణముగా గోడను కట్టి ఉండగా, బీటలు లేకుండా, బీటలు అంటే బ్రద్దలు అయిపోవటం, బీటలు అంటే ఏంటి, గోడ కట్టినట్టు ఉంటుంది మధ్యలో అప్పుడప్పుడు గోడ విడిపోతున్నట్టు కానీ లేకపోతే గోడ పగిలిపోయినట్టుగా ఉండదు, లేకపోతే అప్పుడప్పుడు రంధ్రాలు కనిపిస్తుంటాయి. గోడ కట్టబడిన తర్వాత రంధ్రాలు ఎలా ఉన్నాయి? ప్రియులారా, మీరు ఆలోచించండి. చాలామంది చర్చికి వస్తూ ఉంటారు, చర్చిలో కూర్చునే ఉంటారు, మామూలుగా మనసు మాత్రం ఊరంతా తిరుగుతూ ఉంటుంది. ఇంటి దగ్గర ఏమైపోయిందో, ఆ పని ఏమైపోయిందో, ఈ పని ఏమైపోయిందో, వాడు వస్తానన్నాడు వస్తాడో రాడు, లేకపోతే మనం ఆ ఊరు వెళ్ళాలి, ట్రైన్ ఎన్ని గంటలకు ఉంది, బస్సు ఎన్ని గంటలకు ఉంది, ఏమండి మీరు బయలుదేరాలి అనే ఈ ఆలోచనలతోనే ఇది ఆలోచించుకుంటూ ఉంటారు. కానీ దాన్ని దేవుడు ఏమైనా బీటలు అంటాడు. నీ ప్రాకారం దిట్టపరచుకోవాలి. చూడండి, ఏసుకేలు గ్రంథంలో దేవుడు 22వ అధ్యాయంలో 30వ వచనంలో ఒక మాట మాట్లాడుతూ ఉంటాడు. ఒక వాక్యం రాయబడింది, నేను ప్రాకారములను దిట్టపరచు దేశమును పాడు చేయకున్నట్లు ప్రాకారములను దిట్టపరచుటకును బ్రద్దలైన సందుల్లో నిలబడటానికి. చూడండి, ఆ వాక్యాన్ని చదువుతాను. చూడండి, సంపూర్ణంగా వాక్యాన్ని చదవటానికి ప్రయత్నిస్తాను. పిల్లలు చూడండి, నేను దేశమును పాడు చేయకున్నట్లు ప్రాకారమును దిట్టపరచుటకును బ్రద్దలైన సందులలో నిలిచుటకును తగిన వాడెవడు అని నేను ఎంత విచారించినను ఒకడైనను కనపడలేదు. బ్రద్దలైన సందులలో మనము మన విశ్వాసాన్ని బ్రద్దలైన సందుల్లాగా ఉంచకూడదండి, బీటలు పగిలినట్టుగా ఉండకూడదండి. దేవుడు మనల్ని చూసినప్పుడు ఖచ్చితంగా కనపడాలి. దేవుడు మనం దిట్టంగా కట్టబడినటువంటి గోడ వలె ఉండాలి. అది బీటలు వారిపోయో మన విశ్వాసం సరిగా లేనట్టుగా ఉండకూడదు. ఇక్కడ బీటలు లేకుండా సంపూర్ణంగా గోడను కట్టి ఉండగా అన్నాడు. అంటే మన విశ్వాసానికి ఉన్నటువంటి బీటల్ని మనం ఏం చేయాలంటే కట్టుకోవాలండి, బీటలు లేకుండా కట్టుకోవాలి. మన వంతికని దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనుషులు ఉండండి. మనల్ని మనం తగ్గించుకుని మోకరించి ప్రార్థన చేస్తూ, ప్రభా మనలో ఏమన్నా బీటలు ఉంటే మేము కట్టుకుంటానికి సహాయం చేయండి ప్రభా, బీటలు రాకుండా దిట్టంగా ఉండినట్టుగా సహాయం చేయండి ప్రభా అని ప్రార్థన చేయండి. ఎందుకంటే యెషయా గ్రంథం 59వ అధ్యాయం 1వ వచనంలో ఎవరిని రక్షింప నేరకుండా యెహోవాస్తము కురుచగలేదు, వినన్నల్లో కుంటే ఆయన చెవులు మందముగా లేవనుండి. అంటే ఆయన మన బీటలు ఏమైతే ఉండయో ఆయనకి తెలుసు. మనం కనిపెట్టి ప్రార్థన చేసి, ప్రభా నాలో ఉన్నటువంటి బీటల్ని సంపూర్ణంగా పూడ్చుకుంటకు నాకు సహాయం చేయండి ప్రభా, నాలో ఉన్న దోషాన్ని నేను పూడ్చుకుంటకు సహాయం చేయండి ప్రభా అని మనం ప్రార్థన చేసి దేవుని దగ్గర ఆ బీటల్ని సంపూర్ణంగా మనం వెనక మనం గోడ ఆ బీటలన్నీ కూడా సంపూర్ణంగా కట్టి వేసుకుని, లేకపోతే మూసివేసుకుని తేడా జాగ్రత్తగా రిపేర్ చేసుకుంటే మనం తలుపులు నిలబడటానికి ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకనగా ఆ గోడలు ఆ బీటలని ఖచ్చితంగా పూడ్చకుండా ఇంకా ఏమేమి అన్నీ పెట్టినను ఆ బీటలు బీటలుగానే ఉండిపోతే దానిలో నుంచి ఏమైనా కూడా అవి పెద్ద బీటలు అయ్యి ఉండొచ్చు, చిన్న బీటలు అయ్యి ఉండొచ్చు, అనగా చిన్న రంధ్రాలు అయ్యి ఉండొచ్చు, పెద్ద రంధ్రాలు అయ్యి ఉండొచ్చు, దానిలో నుంచి ఏమేమి ప్రయత్నించి లోపలికి వచ్చేసి మన విశ్వాస జీవితాన్ని పాడు చేస్తే మనకు తెలియదు. కనుక మనము అందుకని గుంట ద్రాక్ష తోటలను పాడు చేయి, గుంట నక్కలతో జాగ్రత్తగా ఉండమని దేవుని వాక్యం ఉంది. ప్రియ ఆలోచించండి, ఈ ఉన్నటువంటి ఈ బీటలు ఏంటి ప్రభువా, నాలో ఉన్నటువంటి బీటలు ఏంటి, నాలో ఉన్నటువంటి దోషం ఏంటి, నన్ను క్షమించండి ప్రభా, ఆ బీటలు ఏముండే నాకు తెలియజేయండి ప్రభా అని మనం ప్రార్థన చేయాలి. ఈ ఏకాంత ప్రార్థనలో గోజాడి నువ్వు ప్రార్థన చేస్తే ఖచ్చితంగా నీలో ఉన్నటువంటి లోపాన్ని దేవుడు నీకు చూపిస్తాడు. ఎందుకనగా ఆయన అన్యాయస్తుడు కాదు. ఆయన ఖచ్చితంగా మనకు చూపించినప్పుడు దాన్ని ఒప్పుకుని మనం విడిచిపెడితే దేవుడు కనికరిస్తాడని దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది. ప్రియరా, వాక్యం మనసున ఎవరైనను మనలో ఏ బీటలు ఉండి సంఘానికి పెడుతున్నాం, ప్రార్థన చేస్తున్నాం, వాక్యం చదువుతున్నాం, ఆయనను మనలో బీటలు ఉండి ఏం బీటలు ఉండి మనం జాగ్రత్తగా చూసుకుని మనం పరిశీలించుకోవాలి. ఎందుకనగా మనం చూడండి, యిర్మీయా గ్రంథంలో ఒక వచనాన్ని చదువుతాను. చూడండి, యిర్మీయా గ్రంథంలో 1వ మాట చదువుతాను. చూడండి, యిర్మీయా ఏమని చెప్తారంటే, నా జనులు అనగా యిర్మీయా గ్రంథము 2వ అధ్యాయము 13వ వచనం చూస్తే, నా జనులు 2 నేరములు చేసినారు, జీవ జలముల ఊట అయిన నన్ను విడిచి ఉన్నారు, తమ కొరకు తొట్లను అనగా బ్రద్దలైన నీళ్లు నిల్వని తొట్లను తొలిపించుకున్నారని. ఇశ్రాయేలే యెరూషలేములో ఉన్నారు, మందిరం ఉన్నది, యాజకులు ఉన్నారు, ప్రవక్తలు ఉన్నారు, అందరూ ఉన్నారు, కానీ వీళ్ళ మనసు మాత్రం దేవుని మీద లేదు. ఇలాగే
మనలో ఉన్నటువంటి దేవుని మీద లగ్నం కాకుండా మనం ఆశీర్వదించబడకపోవటానికి మనలో ఏమి బీటలు మనం జాగ్రత్తగా పరిశీలించుకుని ఆ బీటలను కనుక మనం దేవుని సన్నిధిలో ఒప్పుకుని దేవుని చేత కూర్చబడి దేవుని సన్నిధిలో కూర్చబడేటట్లు మనం ప్రయత్నం చేసినట్లయితే నిశ్చయంగా నీ చేతుల కష్టార్జితం అనిపించదు. నీ భార్యని లోకట ఫలించి ద్రాక్ష వలివ్వండి, నీ పిల్లల్ని బలసటు వలివి మొక్కలు ఉండేటువంటి వాగ్దానం మరలో నెరవేరుతుంది కనుక మనము కనిపెట్టి ప్రార్థన చేసి అటువంటి బీటలు లేకుండా చేద్దాం, చేసుకోవడానికి ప్రయత్నిస్తాం, దేవుని అడుగుదాం, దేవుడు మనకు సహాయం చేయనట్లుగా వేడుకుందాం. దేవుడి వాక్యం మిమ్మల్ని దీవించిన కాక. ఆమీన్.